చిన్న పిల్లలకు సెల్ ఫోన్ అలవాటు చేస్తున్న తల్లిదండ్రులను చూడండి. చూడన్నా చూడు, ఇది డైనోసర్ వచ్చింది కదా, చూడన్నా చూడు, ఇది బాగుంది కదా, బాగుందా? అలా పిల్లలకు సెల్ ఫోన్ అలవాటు చేస్తుంది. పిల్లలు సాయితీ బయటకెళ్ళండి, పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వకుండా ఆడుకోమని చెప్పే తల్లిదండ్రులు ఎప్పుడు ఇంట్లో వెళ్ళండి, బయటకెళ్ళండి ఉన్నారు. వెళ్ళండి బయటికి వెళ్ళి ఆడుకో. అలా బయటికి వెళ్ళి పిల్లలు ఆనందంగా ఆడుకుంటున్నవారు వాళ్ళ ఎంతో ఆరోగ్యంగా పెరుగుతారు. ఇలా ఆటలకు ప్రోత్సహించండి, ఇది పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పిల్లలు పనికి అడ్డు వస్తున్నారని సెల్ ఫోన్ ఇచ్చి పిల్లలను సెల్ ఫోన్ ఇచ్చి పిల్లలకు అలవాటు చేస్తున్న తల్లిదండ్రులు పిల్లలు అన్నం తినకపోతే సెల్ ఫోన్ చూపించి అన్నం తినిపించే తల్లిదండ్రులు సెల్ ఫోన్ ఇస్తే కానీ అన్నం తినని పిల్లలు ఉన్నారు. అలా తయారవుతుంది వ్యవస్థ. పిల్లలు అన్నం తినకపోతే బయట చెట్లను పక్షులను చందమామను ఇలా చూపిస్తూ అన్నం తినిపించే తల్లిదండ్రులు ఉన్నారు. సెల్ ఫోన్లో గేమ్స్కి అలవాటు పడ్డ పిల్లలు, చదువు కంటే గేమ్స్ మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్న పిల్లలు, ఈ గేమ్స్ ఆడకుండా సెల్ ఫోన్ ఇవ్వకుండా పిల్లల్ని తయారు చేయండి. పిల్లలకు కథల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు ఇలాంటివి ఇచ్చి ప్రోత్సహించవలెను. సెల్ ఇవ్వకపోతే ఒంటరిగా కూర్చుని డిప్రెషన్కు గురయ్యే పిల్లలు అందరి మీద కోపం చూపిస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లలు చాలా ఇబ్బందికరంగా తయారవుతారు, డిప్రెషన్కి లోన్ అవుతారు, అనేక సమస్యలను తెచ్చి పెట్టుకుంటారు. సెల్ ఫోన్ అతిగా చూడటం వల్ల కళ్ళు మంట అని బాధపడే పిల్లలు ఉన్నారు. తొందరగా కంటి చూపు తగ్గి తలనొప్పి ఇతర సమస్యలు తెచ్చుకునే అలవాటు అవుతుంది. సెల్ ఫోన్కి అలవాటు పడ్డ పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా సెల్ తీసుకొని రాత్రిపూట రగ్గులో కానీ ఇలా పెట్టి చూసే పిల్లలు ఉన్నారు. అలా తయారవుతున్నారు. పిల్లలతో కలిసి సెల్ ఫోన్ చూసే తల్లిదండ్రులు ఉన్నారు. ఇది అనేక పరిణామాలకు దారితీస్తుంది. కావున పిల్లలతో కలిసి సెల్ ఫోన్ను చూడము, గేమ్స్ ఆడము ఇలాంటివి చెయ్యకండి. పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఆరోగ్యవంతంగా పిల్లల్ని పెంచండి, పెరగండి. శ్రీ సంగమేశ్వర స్కూల్ ద్వారా చిన్న సందేశం, సెల్ ఫోన్ వాడటం వల్ల వచ్చిన అర్థాల గురించి. మా అబ్బాయి ఎక్కువ సెల్ ఫోన్ చూస్తాడు సార్, మీరన్నా కొంచెం భయం పెట్టండి సార్. ఏమరా బాబు, సెల్ ఫోన్ రైలు చూడకూడదా, అలా చూస్తే కంటి జబ్బులు ఇవన్నీ వస్తాయి. ఆ అబ్బాయికి సెల్ ఫోన్ ఇచ్చేది ఎవరు, మీరే కదా ఇచ్చింది సెల్ ఫోన్. తీసుకుంటాడప్పా అంటే సెల్ ఫోన్ ఇవ్వకూడదు. మీరు సెల్ ఫోన్ అనేది మీరు దానికి ఇవ్వకోకుండా పిల్లలకి చేయాలి. కానీ సెల్ ఫోన్ ఇచ్చిందేది మీరే, పిల్లలకి అలవాటు చేసిందేది మీరే. చిన్నపిల్లప్పుడంతా సెల్ ఫోన్ అట్లా చూడు ఇట్లా చూడు అట్లా చూడు అని చెప్పి సెల్ ఫోన్ ఇచ్చి అలవాటు చేసినారు. ఈరోజు సెల్ ఫోన్ ఇవ్వకపోతే ఆ పిల్లోడు దానికి అలవాటు పడిపోయి అలా చేస్తూ ఉంటాడు. కాబట్టి సెల్ ఫోన్ అనేది ఎట్టి కోసం ఇవ్వకూడదు పిల్లలకి. అది మీరు ఫస్ట్ మీరు అలవాటు చేసినారు ఆ పని తప్పించుకోవడానికి, లేకుండా మీరు అల్లరికి అర్థం వస్తారని చెప్పి ఇలాంటి కారణాల వల్ల అలవాటు చేసినారు. పిల్లలకి ఎంతసేపు అయినా బయట ఆడుకోమని చెప్పండి, కొద్దిసేపు పోయి ఆడుకుంటే చాలా మేలు. కానీ సెల్ ఫోన్ చూడడం వల్ల ఇదేముండదు. సెల్ ఫోన్లో గేమ్స్ ఆడేదానికంటే బయట పక్క పోయి గేమ్స్ ఆడితే పిల్లలకి ఆరోగ్యం ఎలా వస్తుంది. ఈ సెల్ ఫోన్ చూడడం వల్ల కంటి జబ్బులు వస్తాయి, తల నొప్పులు వస్తాయి, అనేక జబ్బులు వస్తాయి. మీకు అంతగా సెల్ ఫోన్లో మాట్లాడాలను అనుకుంటే ఇలాంటి కీప్యాడ్ ఉండే సెల్ ఫోన్లో అయితే ఏదో ఫోన్ మాట్లాడుకోండి. అంతేగాని ఇలాంటి టచ్ ఫోన్లు ఇవ్వకండి. ఇలాంటి దానిలే ఎంతసేపు అయినా మీరు మాట్లాడుకోవడానికి ఇలాంటి సెల్ ఫోన్ని ఇవ్వండి. ఈ సందేశం నచ్చిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి.